అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీం. శ్రీగురుభ్యో నమః. నవంబర్ 11వ తారీఖు ద్వాదశి ఆదివారం. ఈరోజు రాశి ఫలితాలు. మేషరాశి. ఈ రాశి వారు స్వయంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అనుభవజ్ఞుల సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. మాట్లాడే విధానాల్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఇతరులని త్వరితంగా ఆకట్టుకోగలుగుతారు. మీరు మాట్లాడే విధానాలు ఇతరులకి ఆనందప్రదంగా ఉంటాయి. తద్వారా వారి నుంచి సహకారం పొందడానికి అవకాశం బాగుంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయడంలో విజయాన్ని సాధించగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు పూర్తి సామర్థ్యంతో పనులను సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవకాశాలు బాగుంటాయి. మీ సామర్థ్యాన్ని ఇతరులు వినియోగించుకోవడానికి సంసిద్ధంగా ఉంటారు. మీకు వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవడానికి మీ అనుమతిని వ్యక్తీకరించవలసిన అవసరం ఉంటుంది. చేసే పనుల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. పనులను త్వరితంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సమయానుసారంగా పనులు పూర్తవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారికి మానసికంగా కొంత అశాంతి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించడానికి కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. యోగా, ప్రాణాయామము వంటి వాటి ద్వారా మానసిక ప్రశాంతిని ఏర్పరచుకోగలుగుతారు. సంతానవర్గం విషయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించడానికి శ్రీదత్త శరణం మమ అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. నిర్వర్తించే కార్యక్రమాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయాన్ని సాధించడానికి అవకాశం బాగుంటుంది. అయితే చేసే పనులను కొంత వాయిదా వేసుకోవడం ఉత్తమం. కర్కాటక రాశి. ఈ రాశి వారు వాహనాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. వాహనాల విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాహనాల మరమ్మతుల కోసం అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల సందర్భాల్లో గౌతమ అనే మంత్రం చేసుకోవడం ద్వారా ప్రయాణాలలో సానుకూలత ఏర్పడుతుంది. నిర్వర్తించే కార్యక్రమాల్లో విజయావకాశాలు తక్కువగా ఉన్నందువలన తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. ధనం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. సింహరాశి. ఈ రాశి వారికి గురువుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. వారితో అనుకూలత ఏర్పడుతుంది. సేవకవర్గ సహాయ సహకారాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో విజయావకాశాలు బాగుంటాయి. ఇతరుల నుంచి మీకు వచ్చే అనుకూలత మీ అభివృద్ధికి తోడ్పడేదిగా ఉంటుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి తొందరపడడం మంచిది కాదు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల వలన ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల యొక్క స్వార్థం వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. దాన్ని అధిగమించడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వాయిదా పడిన పనుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకోవడం ద్వారా మీ ఆలోచన విధానాల్లో అనుకూలమైన మార్పులను చేసుకోగలుగుతారు. తద్వారా విజయావకాశాలు పెరుగుతాయి. తులారాశి. ఈ రాశి వారు సామాజిక సంబంధాల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. స్నేహితుల మధ్యన విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నందున తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరము. ఆర్థికపరమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన అభివృద్ధికి అవకాశాలు బాగుంటాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వచ్చిన అవకాశాలను పెట్టుబడుల రూపంలో వినియోగించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ధనం విషయంలో అనుకూలత కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి విజయావకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడానికి ఎక్కువగా కృషి చేయవలసిన అవసరం కనిపిస్తోంది. మీ ఆలోచన విధానాల్లో స్వల్పమైన మార్పులను చేసుకోవడం ద్వారా గత కాలంలో ఆగిపోయిన పనులను మళ్ళీ పునః ప్రారంభించగలుగుతారు. కాబట్టి విజయావకాశాలు బాగుంటాయి. తగిన ఆలోచన విధానాలను మలుచుకోవడానికి శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనురాశి. ఈ రాశి వారికి
చేసిన పనికి తగిన ఫలితాలు లభించడం కష్టసాధ్యం. ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చు విషయంలో నియంత్రణ పాటించవలసిన అవసరం కనిపిస్తోంది. ఆరోగ్య వ్యవహారాల్లో తీసుకునే జాగ్రత్తలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆహార విషయంలో మాత్రం సమయపాలన అవసరం అవుతుంది. మకర రాశి రాశి వారికి ఆలోచనల్లో ఉండే స్వల్పమైన లోపాల వలన ఇబ్బందులు నేర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయపరమైన వ్యవహారాల్లో సానుకూలత లభించడానికి సేవకవర్గ సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. చేసే పనుల్లో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా రెట్టింపు ఉత్సాహంతో పనులను పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి ఈ రాశి వారు ఆహార వ్యవహారాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఆహార సంబంధమైన వ్యాపారాల్లో లాభాలకు అవకాశాలున్నా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం వలన ఖర్చులను కూడా నియంత్రించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. చేసే పనుల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీనరాశి ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం ద్వారా వ్యవహారాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు. తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం కూడా అవసరం అవుతుంది. వాగదీశ్వర్యై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మీ ఆలోచన ధోరణి ఇతరులని ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది మీకు సహకరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటి ద్వారా విజయాన్ని సాధించడానికి అవకాశాలు బాగుంటాయి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నెంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్ యూసఫ్ గూడ బస్తీ హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarma@yahoo.com. జయ జయ గోరతినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.